లేదంటే పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసిందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? పిలవని పేరంటానికి చీఫ్ గెస్ట్గా రావడం అంటే ఇదే. ఎందుకంటే ఇది ఎండాకాలం, ఎండాకాలంలో ఈ వర్షాలేంటో చాలామంది అనుకోవచ్చు. అదే ఎండాకాలంలో వర్షాలు పడితే మంచిదే కదా, ఇంకా వెదర్ కూల్ అవుతుంది, హ్యాపీనే కదా అని అనుకోవచ్చు. కానీ అది రాంగ్. ఈ పడుతున్నటువంటి వర్షం ఏదైతే ఉందో ఈ వర్షం వల్ల కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా ఆ వర్షంలో తడిచినా లేకపోతే ఈ వెదర్లో ఎక్కువసేపు ఉన్నా సరే జ్వరం, జలుబు, దగ్గు ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలు, ఇంకా కొంచెం చెప్పాలంటే శ్వాస తీసుకోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. అందుకని ఈ వర్షాన్ని దొంగ వర్షం అంటారు. సో ఈ దొంగ వర్షంలో ఖచ్చితంగా తడవకూడదు. ఈ దొంగ వర్షంలోనే ఈ మొత్తం ఈ గాలంతా కూడా పీల్చుకోవడం కూడా తప్పవుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే హైదరాబాద్కు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. నిన్నటి వరకు కూడా యెల్లో అలర్ట్ అయితే ప్రకటించారు. ఈరోజు మాత్రము ఇదొక్కరోజు మరొక 1-2 అవర్స్ పాటు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. అతి భారీ వర్షాలు ఈరోజు రాత్రి హైదరాబాద్ మహానగరంలో కురవబోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఇప్పటికే ఈ వర్షాల ప్రభావం ఉన్నప్పటికీ తెలంగాణ మీద అత్యధికంగా ఉంది. అందులోనూ హైదరాబాద్లో చూసుకుంటే మాత్రం ఈ రెయిన్ అనేది కుండపోత వర్షం. కాసేపటి క్రితమే వడగళ్ళు పడ్డాయి. జూబ్లీ హిల్స్, బంజారీ హిల్స్, కూకట్పల్లి, మాదాపూర్, కేపీహెచ్బి, దిల్సుఖ్ నగర్ ఈ సరౌండింగ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఈ దొంగ వలన, ఈ దొంగ వర్షం ఏదైతే ఉందో ఈ దొంగ వర్షం కారణంగా వడగళ్ళు పడ్డాయి. అనేక వాహనాలు దెబ్బతిన్నాయి, రోడ్ల మీద జనాలు స్కిడ్ అవుతున్నారు. అంతటువంటి సిచ్యువేషన్ ఇది. సో చాలా కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఒకటి ఈ వర్షానికి అంటే ఈరోజు రాత్రి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు ఎదురైతే ఉన్నారో ఈరోజు రాత్రి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లోనే ఉండడం ఎంత ఉత్తమం, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడే ఉండడం చాలా ఉత్తమం. ఈ వర్షాలకి బయటికి రావడం ఇబ్బందులు పడే కన్నా, అనారోగ్య పాలయ్యేదానికన్నా ఇంట్లో ఉండడం ఉత్తమం. ఇది ఈరోజుతోనే ఆగిపోవడం లేదు. ఒక రేపు కూడా అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. రేపు ఒక్కరోజే కాదు, ఆ తర్వాత అంటే కొన్ని మళ్ళీ ఒక 3 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వర్షాలు స్టార్ట్ కాబోతున్నాయి. సో ఎండాకాలంలో వస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిజంగా రైతులైతే వాళ్ళు పండించినటువంటి పంట ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు కోతకు వస్తున్నటువంటి టైం, వాటన్నిటిని కూడా మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకునేటటువంటి సమయం. సో వాళ్ళకు కూడా తీవ్ర నష్టం కలిగిస్తుంది. వాళ్ళు కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ చూసి షాక్ అవుతున్నారు. ఎందుకంటే తెచ్చుకున్నటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటనంతటినీ కూడా వాళ్ళు ఆరబెట్టుకోవడమో లేకపోతే ఓపెన్ ప్లేస్లో పెట్టుకొని ఉంటారు. ఈ వర్షం ఒక్కసారిగా వచ్చి ఆ పొలాలలో తడిచిపోవడం, అదేవిధంగా ఇంటి దగ్గర బయట ఆరబెట్టుకున్నటువంటి ప్లేసెస్లో అంతా కూడా ఈ వర్షం వచ్చేసి ఒక్కసారిగా వాళ్ళకు దిక్కు తోచని పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇదంతా కూడా ఈ వర్షం కారణంగా అనేక ఇబ్బందులు అయితే ప్రజలతో పాటు రైతులు కూడా ఎదుర్కొంటున్నారు. ఒకటే చెప్పదలుచుకున్నది, ఫైనల్గా ఈరోజు రాత్రి, రేపు ఈ 2 రోజులు మాత్రం కాస్త అలర్ట్గా ఉండండి. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో ఈరోజుటి వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. ఎందుకంటే వీకెండ్ కదా అనేసి అలా బయటకు వస్తాము, ఇలా తిరుగుదామని మాత్రం అనుకోవద్దు. ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తే కుదరని పని. సో ఇలా మీరు ఇలా బయటకు వెళ్ళిన తర్వాత అలా వర్షం పడితే ఇంకెవరు ఏం చేయలేరు, ఖచ్చితంగా తడిచిపోవాల్సిందే, అనారోగ్యం పాలవలసిందే. సో బీ కేర్ఫుల్. సో ఇళ్లలోనే ఉండడం ఎంతో ఉత్తమం. రైట్ రైట్ మాధవ్, థ్యాంక్ యూ.